నటరత్న ఎన్టీఆర్ తన అద్భుత నటనతో విజయ విహారం చేసిన వెండితెర అద్భుతం కంచుకోట. ఎన్టీఆర్ బావ యు విశ్వేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తన కుమార్తె శాంతి పేరుతో విశ్వశాంతి పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాత సంస్థను నెలకొల్పి ఆయన నిర్మించిన తొలి చిత్రం ఇది. బంకిమచంద్ర చటర్జీ రాసిన దుర్గేశు నందిని నవాబు నందిని అనే నవలలు ఈ చిత్రానికి ప్రేరణ. నాలుగు పాత్రల మధ్య ప్రేమ వాటి కథాంశం. ఇందులో ఉస్మాన్ పాత్ర రాకుమారి అయేషాను ప్రేమిస్తుంది, కానీ ఆమె జగత్ సింహకు మనసు ఇస్తుంది. జగత్ సింహ తిలోత్తమను ప్రేమిస్తుంటాడు. నవలలోని ఈ నాలుగు పాత్రలను తీసుకుని వాటి చుట్టూ అందమైన కథ అల్లి అందమైన స్క్రిప్ట్ తయారు చేశారు రచయిత త్రిపురనేని మహారథి. ప్రధానమైన ఈ నాలుగు పాత్రలను కంచుకోట సినిమాలో కాంతారావు, సావిత్రి, రామారావు, దేవిక పోషించారు. ఈ సినిమాకి దర్శకుడిగా ఎవరిని పెడదామన్న చర్చ వచ్చినప్పుడు తాతినేని రామారావును తీసుకుందామని విశ్వేశ్వరరావు అనుకున్నారు. అయితే సిఎస్ రావు అయితే ఈ కథకు న్యాయం జరుగుతుంది అని మహారథి వాదించారు. కానీ మొదట విశ్వేశ్వరరావు ఒప్పుకోలేదు. కానీ అన్ని వైపుల నుండి ఒత్తిడి రావటంతో అయిష్టంగానే అంగీకరించారు విశ్వేశ్వరరావు. అద్భుతమైన జ్ఞాపక శక్తి, అపారమైన తెలివితేటలు ఉన్న దర్శకుడు సిఎస్ రావు కంచుకోట చిత్రం తర్వాత ఆయన విశ్వశాంతి సంస్థకు పర్మనెంట్ డైరెక్టర్ అయ్యారు. ఈ సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాలి. ఎన్టీఆర్ సెట్ లోకి రాగానే అసిస్టెంట్ డైరెక్టర్ సీన్ పేపర్ ఆయన చేతికి ఇచ్చారు. ఆ సీన్ లో మొదటి నుంచి చివరి వరకు హీరో డైలాగులే ఉంటాయి, మిగిలిన పాత్రలు మౌనంగా ఉంటాయి. ఆ డైలాగులు చదివేసరికి ఎన్టీఆర్ కు ఏదో అనుమానం వచ్చింది. దర్శకుడు సిఎస్ రావును పిలిచి క్లైమాక్స్ లో డైలాగులు ఆరోహణ క్రమంలో ఉండాలి కానీ గ్రాఫులు పైకి కిందికి ఊగుతున్నాయని అన్నారు. ఆయన కూడా దర్శకుడు కదా, ఏదో మూడ్లో రాసి ఉంటారులే, బావయ్య మీ ధోరణిలో మీరు చెప్పేయండి అన్నారు విశ్వేశ్వరరావు. ఈ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు మహారథి సెట్ లో లేరు. అందుకే ఎన్టీఆర్ ఒప్పుకోకుండా, నోనో బ్రదర్, మహారథి గారు ఇలా రాయటానికి ఏదో పరమార్థం ఉండాలి, ఆయన పిలిపించండి అని షూటింగ్ ఆపేశారు. మహారథికి కబురు వెళ్లి ఆయన సెట్ కు వచ్చేసరికి 2 గంటలు పట్టింది. అంతవరకు ఓపికగా వెయిట్ చేశారు ఎన్టీఆర్. మహారథి రాగానే డైలాగ్ షీట్ చూపించి ఏమిటిది అని అడిగారు ఎన్టీఆర్. నేను మొదట ఈ సీన్ ను మరోలా రాద్దాం అనుకున్నాను, కానీ ఈ సెట్ ను చూసిన తర్వాత నా ఆలోచన మారింది. ఎత్తైన ఆసనాల మీద విలన్లు కూర్చొని ఉన్నారు, దిగువన వరుసగా మెట్లు ఉన్నాయి. మీరు డైలాగ్ ఎంత గొప్పగా చెప్పినా వాళ్ళు పైన మీరు దిగువన ఉంటారన్న విషయం మర్చిపోకూడదు. పైనున్న వాళ్ళని ఎలా డామినేట్ చేయాలా అని ఆలోచించాలి. వాళ్ళ అరాచకాలను ప్రశ్నిస్తూ మీరు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటారు. మధ్యలో ఆగి మీ ప్రశ్నలకు వాళ్ళు చెప్పబోయే సమాధానం కూడా మీరే చెబుతారు. పై చివరి మెట్టు ఎక్కే వరకు వాళ్ళు నోరు విప్పరు అని మహారథి వివరించారు. వెంటనే చాలా గొప్పగా ఉంది బ్రదర్ అని ఎన్టీఆర్ అభినందించారు. మహాదేవన్ సంగీతం అందించిన ఈ చిత్రం మ్యూజికల్ గా కూడా పెద్ద హిట్. ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరు, సరసాల సుధాకర్ పాట ఇప్పటికీ వినిపిస్తుంది. ఎన్టీఆర్ గొప్పతనానికి సూట్ అయ్యే పాట ఇది. మహేష్ బాబు నటించిన చిత్రానికి ఇదే టైటిల్ గా ఎన్నుకోవటం విశేషం. నిర్మాణ పరంగా విశ్వేశ్వరరావు ఎక్కడా రాజీ పడలేదు. కంచుకోట చిత్రానికి ఆ రోజుల్లోనే 7 లక్షలు ఖర్చయ్యాయి. 1967 మార్చి 22న 30 కేంద్రాల్లో విడుదలైన కంచుకోట చిత్రం 7 రోజుల్లో 7 లక్షలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. జిల్లాల వారీగా వ్యాపారం కావటం, కంచుకోట చిత్రంతోనే మొదలవటం మరో విశేషం. ఇప్పుడు విడుదలవుతున్న చిత్రాలకు రిపీట్ రన్ అన్న మాటే లేదు. కానీ కంచుకోట చిత్రం రోజు 3 ఆటలతో హైదరాబాద్ శోభనా థియేటర్లో రిపీట్ రన్ లో 100 రోజులు ఆడి 1975 డిసెంబర్5న శతదినోత్సవం జరుపుకుంది. ఏ జానపద చిత్రానికి దక్కని అరుదైన అదృష్టం ఇది. అలాగే ఆ రోజుల్లో విజయవాడ జయహింద్ టాకీస్ లో ప్రతి ఏడాది విడుదలై బాగా నడిచిన చిత్రాల్లో కంచుకోట ఒకటి. జానపద చిత్రాల్లో సస్పెన్స్ అరుదు, కానీ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన తొలి జానపద చిత్రం కంచుకోట. ఘన విజయం సాధించడమే కాకుండా ఎన్టీఆర్ జానపద చిత్రాల్లో ఒక గొప్ప సినిమాగా కంచుకోట నిలిచింది.